అయోధ్యలో ఈరోజు రామ మందిర శంకుస్థాపన కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్విఘ్నంగా ప్రారంభమైపోయింది. చాలా అక్కడ ఆనందోత్సాహాలు మినిముట్టే మిట్టేయని చాలా అలంకరించారని నగరాన్ని. ఇవన్నీ కూడా ఉదయం నుంచి కూడా భారతీయుల స్వప్నం నెరవేరిందని రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒక 5 శతాబ్దాల 500 ఏళ్ల పోరాటం ఫలించిందని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా అక్కడ మాట్లాడారు. దీనికోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు, అవన్నీ ఇప్పుడు ఫలించాయని. అద్వారి రథయాత్ర ఇట్లాంటివన్నీ మోహన్ భగవత్ చేశారు. తర్వాత నరేంద్ర మోదీ ప్రసంగించారు. రాముడు భారతీయ సంస్కృతికి ప్రతీక, అలాగే రాముని గుణగణాలు విశేషాలు వీటన్నిటిని కూడా చాలా చెప్పారు. అలాగే రాముడు ఇంతకాలం గుడారాల్లో ఉన్నాడు రాములల్ల, ఇప్పుడు ఆయనకు గొప్ప మందిరం రాబోతుంది అని చెప్పారు. ఇంకా చాలా చెప్పారు, అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ప్రత్యక్ష ప్రసారాల్లో చూసుంటారు. ఇవన్నీ చూస్తున్న వాళ్ళకు నాగార్జున తీసిన భక్త రామదాస్ సినిమాలో, రామ శ్రీరామదాస్ సినిమాలో సుజాత ఆయన కలిసి రామ మందిరం కోసం చేసే ప్రయత్నాలు గుర్తొస్తే పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అవి తీశారు. జై శ్రీరామ్ నినాదాలు కూడా పెట్టారు. మోదీ గారు కూడా జై శ్రీరామ్ అన్నారు. రామ భక్తులు తరతరాల నుంచి పూజిస్తున్న వాళ్ళు, రామాయణాన్ని పఠించేవాళ్ళు, సీతారాములను ఆరాధించేవాళ్ళు, వాళ్ళతో ఎవరికైనా ఏం సమస్య ఉంటుంది? భారతదేశంలో అధిక సంఖ్యాకులు అనుసరించే మతం హిందూ మతం. ఆ మతానికి సంబంధించిన దేవుళ్ళలో రాముడు ముఖ్యుడు. అంతవరకు చారిత్రక వాస్తవం. అలాగే అయోధ్యలో ఇప్పుడు కట్టిన చోట బాబ్రీ మస్జిద్ 450 ఏళ్ళ నుంచి ఉండటం, దాన్ని 1992 డిసెంబర్ 6వ తేదీన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరుల సమక్షంలో కూలదోయటం అది కూడా నిజం. దాని మీద విచారణ ఇంకా పూర్తి కాలేదు. సరిగ్గా నిన్నో మొన్నో అద్వానీ, మురళీ మనోహర్ జోషి తమ వాంగ్మూలాలు రికార్డ్ చేశారు. కానీ సుప్రీంకోర్టు వేగంగా చేసి విచారించిన ప్రకారం అయోధ్యను రామాలయమ్మ ట్రస్టుకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా ముస్లింలకు కూడా అయోధ్యలో మసీదు కొత్తగా కట్టుకోవడానికి ఒక స్థలం ఇచ్చారు. అది కోర్టు ఇచ్చిన పరిష్కారం. చాలా కాలంగా అనుకుంటుంది ఇరు మతాల సంస్థల మధ్య అవగాహన ద్వారా అన్న పరిష్కారం కావాలి, లేదా కోర్టు తీర్పునన్నా అనుసరించారు. ఎందుకంటే మధ్యలో జరిగిన రాజకీయాలు ఇవన్నీ. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, దాని మీద ఎవరికైనా అభిప్రాయాలు ఉన్నా ఒక తీర్పు వచ్చింది కాబట్టి రామాలయం కట్టడం, దాన్ని ప్రారంభించడం సహజమే. కానీ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకి అప్పగించండి అని చెప్పింది. కానీ ఇప్పుడు జరిగిందేంటి, నేను నిన్న కూడా చెప్పాను, ట్రస్ట్ బాధ్యత కేంద్రం ఎందుకు మీద వేసుకుంటుందని. ఇక్కడ పూర్తిగా కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వము, గవర్నర్ కూడా, కేవలం ముఖ్యమంత్రులు కాదు, గవర్నర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ రిప్రజెంటేటివ్. శంకుస్థాపన చేసింది ప్రధానమంత్రి, కీలక ఉపన్యాసం చేసింది ప్రధానమంత్రి. అంటే అక్కడ జరిగింది ట్రస్ట్ కార్యక్రమంగా కాదు, అసలు ఇది జాతి కార్యక్రమంగా తీసుకోవాలి, ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకోవాలి, దేశానికి సంకేతంగా తీసుకోవాలని కూడా మోదీ గారు చెప్పారు. ఇది భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి మతాతీత రాజ్యాంగం అన్నదానికి, విలువ అన్నదానికి అనుగుణంగా ఉందా? గతంలో ఇతరుల పట్ల బుజ్జగింపు విధానాలు అవి ఇవి చాలా అన్నారు, మరి అంతకంటే కూడా ఇది పెద్ద విషయం కదా. హిందూ మతంలో కూడా అసంఖ్యాకమైన దేవుళ్ళు దేవతలు ఉన్నప్పుడు మీరు ఒకరినే అందరికీ ప్రతీక అని ఎలా చెప్తారు? చెప్పడమే జరిగితే రాముడిని ఏమంటారు తెలుసా అండి? రామాన్ విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ధర్మానికి ప్రతిరూపంగా ఉంటాడు. మూర్తి భవించిన ధర్మం అని, ధర్మం అంటే కాలధర్మం, అప్పుడున్న యుగధర్మం, అప్పుడున్న రాజధర్మం. రాముడు చేసిన అనేక పనులు మనకు నచ్చకపోయినా ఆయన అవన్నీ ధర్మం పేరుతోనే సమర్థించుకున్నారు. మరి అలాంటి రాముడి విగ్రహాలయ స్థాపన సమయంలో భారత రాజ్యాంగ ధర్మాలు పాటించాల్సిన అవసరం లేదా?
ప్రధానమంత్రి గారిని రేపు ఇంకొక ఆలయానికి, ఇంకొక చర్చికి, ఇంకో మసీదుకు పిలిస్తే వెళ్తారా? ఇప్పుడు ఇదే వేడుకలో యూపీ ముఖ్యమంత్రి గోరఖ్పూర్, అక్కడి నుంచే ఇదంతా కూడా వచ్చింది, ఆ మఠం నుంచే అయోధ్య ఉద్యమం. వాళ్ళు ఈరోజు పండుగ చేసుకున్నారు. ఆయన అడిగారు, మీరు అయోధ్యలో స్థలం కేటాయించారు కదా, ఆ మసీదు నిర్మాణానికి వెళ్తారా అంటే, నన్ను ఎవరు పిలవరు, నేను వెళ్ళను, నా ధర్మం ఏదో నేను చూసుకుంటానన్నాడు. అంటే మీరు ఒక మతానికే వెళ్తారా? ఇంకోవైపున ఇంకా కొన్ని ముఖ్యమైన ఉల్లంఘనలు ఇక్కడ ఉన్నాయి. ట్రస్ట్ తరఫునే చేయమంటే ప్రభుత్వం చేయడం ఒకటి, ఒక మతానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, ఆలయ నిర్మాణం ఇవన్నీ ప్రధాని చేయడం, రెండు కోవిడ్ నిబంధనల ప్రకారం ఇప్పుడు చాలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఇవన్నీ కూడా చాలా పరిమితంగా చాలా జాగ్రత్తలతో జరగాలి అంటే భారీగా జరపటం, వేల మంది ఎస్పీజీలను వీళ్ళందరినీ కూడా అక్కడ మోహరించటం, ఇవన్నీ కూడా మనం చూసాం. మూడు, నాలుగు, ఒక ప్రధానమంత్రి లేదా ఒక పార్టీ నాయకుడు ఇలాంటి వేడుకల్లో పాల్గొనటము అంటే ఆ మత విశ్వాసాలను, ఇంకా చెప్పాలంటే ఆ దేవుణ్ణి, దేవుడి భక్తులను రాజకీయంగా ఉపయోగించుకునే ఒక ప్రయత్నం. ఇది కూడా రాజ్యధర్మం కాదు, రాజ్యాంగ ధర్మం కాదు, చట్ట ప్రకారం కూడా ఇది సరికాదు. ఇన్ని ఉల్లంఘనలు జరిగాయి రామ విగ్రహం ధర్మ అనే చోట. రాజ్యాంగ ధర్మాన్ని, రాజకీయ ధర్మాన్ని ఆఖరికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్పష్టమైన ఉత్తర్వులకు కూడా అతీతంగా ఈ పనులన్నీ కూడా చేశారు. అద్వానీ గారు మా చారిత్రాత్మకమైన కళ నెరవేరిందన్నారు. సుప్రీంకోర్టు అదే తీర్పులో బాబ్రీ మసీదు విధ్వంసం అనేది అత్యంత దుర్మార్గమైన రాజ్యాంగ వ్యతిరేక చర్య అని చెప్పింది. కానీ వాళ్ళందరినీ ఇప్పుడు మీరు ఇక్కడ కీర్తించడం ద్వారా ఆ చర్యను సమర్థించారు కదా, దీనికి ఏమనాలి? ఇంకోవైపు నుంచి మనం చూస్తే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఆలయాన్ని స్వాగతించారు, రాముణ్ణి ప్రశంసించారు. రాహుల్ గాంధీ అన్న కొంచెం శ్లేషతో మాట్లాడారు, కానీ ప్రియాంక గాంధీ అయితే బీజేపీ వాళ్ళతో పోటీ పడే విధంగానే ఆమె ట్వీట్ చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ దీని మీద స్పందించారు, అసలు ఎప్పుడు కూడా బీజేపీది హార్డ్ కోర్ హిందుత్వం అయితే కాంగ్రెస్ది సాఫ్ట్ హిందుత్వ, రామాలయంలో జరిగిన ప్రతి దానికి కూడా అక్కడ పూజలు అనుమతించింది మీరు, శిలాన్యాస జరిపింది మీరు, ఎన్నికల ప్రచారం ప్రారంభించి రామరాజ్యం అన్నది మీరు, అంటే కాంగ్రెస్ వాళ్ళు, బాబ్రీ మసీద్ విధ్వంసం చూసింది మీరు. కాబట్టి ఇన్ని రకాలుగా దాని స్థితి దాకా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు ప్రియాంక గాంధీ ఇలా మాట్లాడడం నాకేమీ ఆశ్చర్యం కలిగించదు అంటూ ఆయన ఒక మాట అన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేది కాంగ్రెస్తో కలిసి ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ చేస్తున్న రోజు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కూడా కేరళలో కాంగ్రెస్తో కలిసి ఉన్నారు, వాళ్ళిద్దరూ ఎలా సమర్థించుకుంటారు? మనం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తెలుగు రాష్ట్రాల్లో లేదు కాబట్టి ఇక్కడున్న మజ్లిస్కి వస్తే ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో మోదీ మీద ధ్వజమెత్తారు. కానీ ఇలాంటి పార్టీ అయినటువంటి ముస్లిం లీగ్ వీళ్ళెందుకు మరి ఈ వీళ్ళు మత కోణంలో మాట్లాడడం, వీళ్ళు కూడా మాట్లాడడం కూడా పొరపాటే కదా. ఏ తర్వాత ఏమవుతుంది? రాముడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదోపి గరియేసి అన్నారు అని మోదీ గారు చెప్పారు. జననీ భారతమాత, అందరికీ భారతమాతే కదా ఆమె, ఒక మతస్థులకే కాదు కదా. ఈ జన్మభూమి అన్నప్పుడు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ భారతీయులే కదా. అటువంటి అప్పుడు ఒక మతము, ఒక దేవుడు, దాన్నే దేశమంతటికి ఏకైక ప్రతినిధిలాగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆ మాటకు వస్తే
ప్రపంచమంతటా కూడా రాముని ఆరాధిస్తున్నారని మోదీ గారు చెప్పారు. కానీ మొన్న నేపాల్ వాళ్ళు మా రాముడు మా దగ్గర వాడంటే వాళ్ళ మీద పడ్డారు కదా. కాబట్టి ఇక్కడ రామ మందిర సమస్య ఏదో ఒక విధంగా ఒక కొలిక్కొచ్చింది అని సంతోషించడం వేరు, దాన్ని తమ ఖాతాలో వేసుకొని రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రస్తుత ప్రభుత్వము బీజేపీ సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చేసుకొని చాలా బాహాటంగా ఆ మతమంతటిని కూడా తమ రాజకీయ విధానంలాగా దానికి తమే ప్రతినిధుల్లాగా ఊరేగడం అనేది వేరు. ఈ రెండోది తప్పకుండా ఇది పొరపాటు. అది కరోనా సమయంలో చేయటం మరింత పొరపాటు. బీజేపీని ఎదుర్కొని ఇప్పుడు మేము లౌకికవాదం అది ఇది అని మాట్లాడే కాంగ్రెస్ పార్టీ అదే భాషలో మాట్లాడడం ఇంకా పొరపాటు. అసలు ఈ పోలిక ఎంతవరకు పోతుందంటే నాకు బాగా గుర్తు, నేను అప్పటి నుంచి గమనిస్తున్నాను. అలాగే అయోధ్య మీద 92లో మసీదు కరసేవకు ముందు తర్వాత కూడా ప్రత్యేక సంచికలు వేశాను. ఎప్పుడన్నా వాటితో వాటి గురించి నేను మాట్లాడతాను. రాజీవ్ గాంధీ కూడా అప్పుడు 1989 ఎన్నికల ప్రచారం అయోధ్య నుంచే ప్రారంభించారు, ఫైజాబాద్ నుంచి రామరాజ్యం ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇప్పుడు మోదీ గారు కూడా అలాగే అన్నారు, రామరాజ్యం అనేది వచ్చినట్టే ఉందండి. రామరాజ్యం వచ్చిందో లేదో కానీ రాముడి పేరుతో మోదీ రాజ్యాన్ని మరోసారి తెచ్చే ప్రయత్నం మటుకు, మరి ముఖ్యంగా యూపీలో ఆదిత్య రాజ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం మటుకు సరయూ తీరంలో జయప్రదంగా జరిగిందని మనం చెప్పచ్చు. రామభక్తులు విశ్వాసులకు ఈ రాజకీయమైన వ్యూహాలకు ఏం సంబంధం లేదు. నేను చాలాసార్లు అప్పట్లో 92లోనే ఖాయం చేశాను ఒక స్లోగన్, దాన్ని తర్వాత అందరూ ఉపయోగించారు. భగవంతుడితో పేచీ లేదు, భక్తులతో పేచీ లేదు, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏమంటూ బయలుదేరే స్వార్థపర శక్తులతోనే పేచీ అని.